ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా విజయనగరం జిల్లా గర్విడిలో కోడూరు దేవాడ మైన్స్కు సంబంధించి సుమారు 200 ఎకరాల భూమిని ఎలా లీజుకి ఇస్తారని జనసేన పార్టీ నాయకులు జమ్మూ ఆదినారాయణ సిఐటియు నాయకులు అంబల్ల గౌరీనాయుడు గెడ్డపు వలస సర్పంచ్ సూర్యనాయుడు ప్రశ్నించారు. ఈ విషయంపై గర్విడి తహసీల్దార్తో కలిసి వారు మాట్లాడారు. ఈ భూములలో మాంగనీస్ తవ్వకాలు జరిపించారంటే చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల అభిప్రాయం సేకరించాలని సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిపించకుండానే ఏకంగా 200 ఎకరాలను లీజుకి ఇవ్వడమే కాకుండా మాంగనీస్ తవ్వకాలు కూడా జరిపిస్తున్నారంటూ ఆరోపించారు. మాంగనీస్ తవ్వకాల వలన చుట్టుప్రక్కల గ్రామాల్లో కాలుష్యం, త్రాగునీటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని, అవేవీ పట్టించుకోకుండా మాంగనీస్ తవ్వకాలకు పర్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై గర్విడి తహసీల్దార్ గోవింద్ కు రిఫరెండం అందజేశారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు. దేవాడ ఏరియాలో ఈ మైనింగ్ లీజ్ ఇస్తున్నారు. 200 ఎకరాలు సుమారు 200 ఎకరాలు లీజ్ ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ చేయడానికని ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ ఏరియాలో 200 ఎకరాలు లీజ్ ఇవ్వడం అనేది చాలా ప్రశ్నార్థకం. కారణం ఏంటంటే అతి దగ్గరలో ఈ మైనింగ్కి ఏవైతే సరే నెంబర్లు మైనింగ్కి అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు అతి దగ్గరలో ఉన్నాయి. ఈ దీనివల్ల పొల్యూషన్ కానీ లేదంటే తాగునీరుకి సాగునీరుకి పర్యావరణకి చాలా ముప్పు వాటిల్తుంది. అతి దగ్గరలోని పిర్రెల్లస్ కానీ మోర్ పిర్రెల్లస్ కానీ అంటే దానికి ఆనుకొని సర్వే నెంబర్లోనే ఉన్నాయి. అలాగే జగన్ అన్ కాలనీ, అలాగే బీటీ రోడ్లు, తర్వాత ఏమో చెత్త నుండి సంపద ఒక కేంద్రం ఒకటి ఉంది, అలాగే విద్యుత్తు ఉప కేంద్రం కూడా అక్కడే పెడుతున్నారు, అలాగే నివాస గృహాలు ఉన్నాయి. ఇన్ని ఉంటుండగా వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా తప్పని మేము అందరం భావిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అలాగే వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ అందరం దీన్ని ఖండించి రేపు జరగబోయే హీరింగ్ ఉందంటున్నారు. కలెక్టర్ గారి సమక్షంలో పబ్లిక్ హీరింగ్ ఉందంటున్నారు. ఉన్నప్పుడు దీన్ని మేము అందరం కలిపి ప్రజల తరఫున పెద్ద ఎత్తున దీని మీద నిరసన తెలియజేసి ఈ ఏదైతే మైనింగ్ దీన్ని ఆపడానికి మా ఎంత ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు గర్విడి మైనింగ్ లీజ్ విషయంలో చూసుకున్నట్లయితే అటు కోడూరు, ఇటు తువ్వాము, గర్విడి మధ్యస్థ 200 ఎకరాల పైచిరుకు ఏదైతే లీజ్ అవ్వడం జరిగిందో ఇది ప్రారంభం. గ్లోబల్ లెవెల్లోనే పెద్ద ప్రమాదం జరిగింది. గ్లోబల్ లెవెల్లో నుంచి ఉన్నటువంటి లొసుగుల్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు లైసెన్స్ తెచ్చుకున్నట్టు బోగటలు క్లియర్గా ఉన్నాయి. వాటిపైన పెద్ద చర్య తీసుకోవడానికి కూడా ఈరోజు ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల పార్టీల మద్దతు కూడగొట్టుకుని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రేపటి రోజున ప్రజా సేకరణ తీసుకోకుండా, ప్రజా నిర్ణయం తీసుకోకుండా కలెక్టర్ గారు కానీ మా ఇంకొక ఏ పర్యావరణ విషయంలో కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ ఎండిఓ ఏ పరిస్థితుల్లోనైనా వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని ప్రజల మధ్యన ఉన్నటువంటి సర్వే 80% తీసుకోకుండా వీళ్ళు సర్వేలు చేసి ఏదైనా లీజులు ఇచ్చినట్లయితే పెద్ద పెద్ద ఉద్యమాలు తోవతీస్తుందని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.